విశాఖపట్నం 61వ వార్డ్ మల్కాపురం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, చలనచిత్ర అగ్రనేత నందమూరి తారక రామారావు 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్నందుకు గాను తెలుగుదేశం పార్టీ శత దినోత్సవ ఉత్సవాలలో భాగంగా నెలలో 3 రోజుల పాటు అనగా 8, 18, 28 తారీఖులలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ గేట్ ఆపోజిట్ పెట్రోల్ బంకు ప్రక్కన ఎన్టీ రామారావు విగ్రహం ఆవరణలో 25 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను, బియ్యము, పప్పు, చింతపండు మొదలగు సామగ్రిని పేదవారికి పంచడం జరిగింది. ఈ కానుకలు నక్కా లక్ష్మణరావు ఆర్థిక సాయంతో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలకు జిల్లా మైనార్టీ క్రిస్టియన్స్ అధ్యక్షుడు ఉరుకోటి డేవిడ్, 61వ వార్డు అధ్యక్షులు మజ్జి సోమేష్, కె ఆది, 61వ వార్డు ప్రధాన కార్యదర్శి గాదంబోయిన జయశంకర్, క్లబ్ రమణ, రంజాన్ ప్రసాద్, ఏకేసి సురేష్, చింతలపూడి సత్యనారాయణ, రెహమాన్ శ్రీను, కైలాస్, జయరాం, గోపి, మధు, హరి మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులు అధికంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఉత్సవ దినోత్సవంలో భాగంగా 8వ తారీఖు, 18వ తారీఖు, 28వ తారీఖు క్రమం తప్పకుండా ఇక్కడ స్పెషల్ గేట్ వద్ద ప్రతి నెల కూడా 3 రోజులు మాత్రం ఇక్కడ ప్రతి కార్యక్రమం చేయబడుతుంది. ఎందుకంటే ఆసుపత్రి కావచ్చు, అలాగే వికలాంగులు కావచ్చు, అన్ని విధాలుగా మంచి కార్యక్రమాలు చేయడానికి టీఎంఎస్ కార్యకర్తలు ముందుకొచ్చేందుకు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ముద్ర జరిగిపోయిన వ్యక్తిగా మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం సంబంధించి తప్పదు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ కానీ కావచ్చు, అలాగే రాజ్యాంగ హోదా కావచ్చు, సంక్రాంతి సభ కావచ్చు, అన్ని కూడా క్రమం తప్పకుండా ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే తెలుగుదేశం గవర్నమెంట్ అని చెప్పగలను. ఈరోజు క్రిస్మస్ కేవలం క్రైస్తవ సోదరులు మాత్రమే గుర్తించాలని చేస్తుందో ఇక్కడ నిరుపేదలు 5 చర్చిల నుండి పాల్ గారు కావచ్చు, అలాగే డేవిడ్ గారు కావచ్చు, జోసఫ్ కావచ్చు, చర్చి ఫాదర్ని ఆశ్రయంగా తీసుకొని ఉప చర్చికి 5 నిరుపేదల్ని నిలుపని 5, 25 మంది మాత్రమే ఈరోజు చర్చి నుండి నిత్యావసర సరుకులు ఇస్తూ ఈరోజు మా యండ్రలో జరుగుతుందో వాళ్ళ కళ్ళల్లో ఆనందం పొంది ఆ ఆనందాన్ని మీ అందరం అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ తెలుసుకొని నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. విశాఖ జిల్లా పార్లమెంట్ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడి నా పేరు ఉరుకు డేవిడ్. మరి ఈరోజు రాష్ట్రం 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రైస్తవ ప్రభుత్వం చెప్పిన ఈరోజు క్రైస్తవులకి క్రిస్మస్ కానుక ఇవ్వలేకపోయింది. అంతేకాదు క్రైస్తవుల్ని, క్రైస్తవ పాస్టర్ని, విశ్వాసుల్ని, సంఘాల్ని కూడా హింసిస్తున్న నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, టీఎంటీసీ ప్రధాన కార్యదర్శి నక్కా లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి 5 చర్చిలకి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, పెనియలు సహవాసము, పెంతకోస్ చర్చు, అదేవిధంగా క్రీస్తు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, యునైటెడ్ చర్చు, ఈ 5 చర్చిల నుంచి వితంతులకి, పేదలని ఎంపిక చేశారు. ఆయన చేసి ఆయన చేతుల మీదుగా 5 కేజీలు రైసు, కందిపప్పు కేజీ, మినప్పప్పు కేజీ, పంచదార కేజీ, చింతపండు కేజీ, అదేవిధంగా మరి 5 వస్తువుల్ని 5 సంఘాలకి 25 మందికి ఇవ్వడం అనేది ఈ యొక్క పెద్ద మరి పొరపాటు అని చెప్పేటట్టుగా జగన్మోహన్ రెడ్డి ఉంది. కనుక ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఈ పని చూడు, అసంఘటిత కార్మికుల నాయకుడు నక్కా లక్ష్మణరావు గారు చేసిన పని చూసి నువ్వు బొద్దు తెచ్చుకోవాలని చెప్పి క్రైస్తవ సమాజం తరపు నుంచి క్రిస్టియన్ మైనార్టీ పార్లమెంట్ ప్రెసిడెంట్ గారు నీకు కోరుతూ మరొకసారి నీకు బుద్ధి కలగాలని, నీకు బుద్ధి కలగకపోతే రేపు 2023లో నువ్వు ఓడిపోవడం సత్యం. ఒక క్రైస్తవుడిగా నేను నీకు హెచ్చరిక.